సోమశిల ప్రాజెక్టు నుండి విడుదలైన సాగునీటిని క్రమ పద్ధతిలో రైతులు వాడుకోవాలని, ఈ నేపథ్యంలో స్వల్పకాలిక వరి పంటను సాగు చేయాలని వ్యవసాయ శాఖ రైతులకు సలహా ఇచ్చింది. తాళ్లపూడి రైతు భరోసా కేంద్రం నందు జలవనరుల కేంద్రం వ్యవసాయ శాఖ ఆత్మ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో సాగునీటి వాడకం ప్రధాన అంశంగా తెలియజేస్తూ మామిడిపూడి తాళ్లపూడి రైతులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ దోసానమ్మ, పంచాయతీ పాలకవర్గం తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. సోమశిల ప్రాజెక్టు నుండి విడుదలైన సాగునీటిని క్రమ పద్ధతిలో రైతులు వాడుకోవాలని, ఈ నేపథ్యంలో స్వల్పకాలిక వరి పంటను సాగు చేయాలని వ్యవసాయ శాఖ రైతులకు సలహా ఇచ్చింది. తాళ్లపూడి రైతు భరోసా కేంద్రం నందు జలవనరుల కేంద్రం వ్యవసాయ శాఖ ఆత్మ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో సాగునీటి వాడకం ప్రధాన అంశంగా తెలియజేస్తూ మామిడిపూడి తాళ్లపూడి రైతులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ దోసానమ్మ, పంచాయతీ పాలకవర్గం తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. వరి పండిస్తున్నాము, మరక పోయించి పాలిష్ చేయించి ఆ తర్వాత లాస్ట్ ప్రోడక్ట్ మనం తింటాం. అదేవిధంగా మూల ధాతువులు భూమిలో ఉంటాయి,